అందరికీ నమస్కారం. ప్రముఖ నిర్మాణ సంస్థల చిత్రాల నుంచి ఎంపిక చేసిన హిట్స్ తో మిమ్మల్ని అలరిస్తున్న స్వరాభిషేకం సుమధురాలు బ్యానర్ స్పెషల్ సిరీస్ లో నేటి సంచికకు స్వాగతం. ప్రేక్షకుల అభిమానాన్ని చోరగొన్న ఏవిఎం పూర్ణోదయ సూపర్ గుడ్ బ్యానర్స్ నుంచి వెలువడ్డ గీతాలతో మీ ముందుకు వస్తున్నాం. ముందుగా ఏవిఎం వారి పాటలు. దక్షిణ భారతదేశ భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి హిందీలో సైతం తన ఉనికిని చాటి చెప్పిన బ్యానర్ ఏవిఎం. సరస్వతి స్టోర్స్ పేరుతో గ్రామ్ఫోన్ రికార్డుల తయారీ వ్యాపారం నుంచి సినిమా రంగానికి విస్తరించి అధినేత ఏవి మెయ్యప్పన్ చెట్టియార్ పేరులోని పొడి అక్షరాలతో ఏవిఎం బ్యానర్ ఆవిర్భవించింది. సొంత స్టూడియోను సైతం నిర్మించి అనేక భాషల్లో చిత్రాలను నిర్మించింది. ఆ క్రమంలో ఎరడు కనసు కన్నడ చిత్రం ఆధారంగా ఈ సంస్థ పూజా చిత్రాన్ని నిర్మించింది. ఇందులో వాణిశ్రీ రామకృష్ణ కన్నడ మంజుల ముఖ్య పాత్రలు ధరించిన ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సోదరులు కన్నడ మూలంలోని తమ బాణీలకు దాశరథి గారి చేత తెలుగు పాటలు రాయించారు. పూజ చిత్రంలో ఎస్పీబి వాణి జయరామ్ గారు ఆలపించిన సూపర్ హిట్ డ్యూయట్ ని ఈ సంచికలో సమర్పిస్తున్న గాయని గాయకులు సునీత అండ్ ధనుంజయ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం ఎన్నటికీ మాయని మమత నాది నీది పున్నమి వెన్నెలలోన పొంగును కడలి వేళ నిండును తెలిని మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఆహా.
1960లో ఏవిఎం వారు కళత్తూర్ కన్నమ్మ తమిళ చిత్రాన్ని తీశారు. సావిత్రి జెమినీ గణేశన్ అప్పటి బాలనటుడు కమల్ హాసన్ నటించిన ఈ చిత్రం మావూరి అమ్మాయి పేరుతో అనువాద చిత్రంగా వెలువడింది. అదే కథతో అదే బ్యానర్ 1969లో నిర్మించిన చిత్రమే మూగనోము. ఏఎన్ఆర్ జమున హీరో హీరోయిన్స్ కాగా వారిపై చిత్రించిన ఓ పాటను లాస్ట్ మూమెంట్ లో మార్చాల్సి వచ్చింది. చెట్టిఆర్ గారి సూచన మేరకు సంగీత దర్శకుడు గోవర్ధనం గారు ఏవిఎం వారి దోకాలియా హిందీ మూవీలోని ట్యూన్ బేస్ చేసుకుని అప్పటికప్పుడు దాశరథి గారి చేత పాట రాయించి ఆగమేఘాల మీద ఘంటసాల సుశీల గారి చేత పాడించారు. అదిగో ఆ పాటని ఇప్పుడు వినిపిస్తున్నారు ధనుంజయ్ విత్ కౌసల్య. సమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే నీలోని ఆశలన్నీ నా కోసమే నా పిలుపే నీలో వలపులై విరిసెలే కన్నడ చిత్రం ఆధారంగా ఏవిఎం వారు నిర్మించిన చిత్రం పున్నమినాగు. ఇది 4 దశాబ్దాల క్రితం స్టార్ ఇమేజ్ లేని దశలో చిరంజీవి గారు చేసిన సాహసం. ఆయన ధరించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో చక్రవర్తి గారి స్వరసారథ్యంలో వేటూరి గారు రాసిన టైటిల్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఆ పున్నమి రాత్రిలోని పువ్వుల రాత్రిని నేటి సుమధురాలు సంచికలో ఆలపిస్తున్న గాయకుడు హేమచంద్ర.
ఆగమి రాత్రి పూవుల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి మగువ సోకులే మొగలి రేకులై మత్తుగా పిలిచే రాత్రి మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి ఈ వెన్నెలలో నాలో వయసుకు నవరాత్రి కలగా మిగిలే గడరాత్రి పున్నమి రాత్రి కోడే నాగుకై కోదమ నాగిని కన్నులు మూసే రాత్రి కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి నా కౌగిలిలో ఈ రాగినితో తొలకరి బలపుల తొలి రాత్రి ఆఖరి పిలుపుల తుది రాత్రి పున్నమి రాత్రి పువ్వుల రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి బ్యానర్ సారథి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మూడు ముళ్ళు. ఏవిఎం వారే లోగడ తమిళంలో నిర్మించిన ముందానే ముడిచ్చు మూవీకి ఇది రీమేక్. తెలుగు నేపథ్యానికి అనుగుణంగా స్క్రిప్ట్ రాసిన జంధ్యాల గారు డైరెక్ట్ చేసిన మూడు ముళ్ళు చిత్రంలో చంద్రమోహన్, రాధిక ప్రధాన పాత్రలు ధరించారు. ఇందులో ఓ అందమైన యుగళ గీతాన్ని కొంపెల జ్యోతిర్మయి గారు రాశారు. రాజన్ నాగేంద్ర గార్ల స్వరకల్పనలో ఎస్పీబీ సుశీల గారు పాడిన ఆ గీతాన్ని ఈ ఎపిసోడ్లో సమర్పిస్తున్న గాయని గాయకులు కల్పన అండ్ శ్రీకృష్ణ. చలిగాలు దోచుకోలేవురే మనవలపు వాకిలిని అవి తాకగలేవురే. లేత చలిగాలు దోచుకోరాదురా.
దర్శకత్వంలో ఏవిఎం బ్యానర్ తీసిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అవే కళ్ళు తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించిన ఈ మూవీ తెలుగు వర్షన్ లో కృష్ణ కాంచన జంటగా నటించారు. దాసరథి కొసరాజు గార్ల గీతాలకు వేద స్వరాలు సమకూర్చారు. 5.5 దశాబ్దాల క్రితం ఈస్ట్మెన్ కలర్లో సరికొత్త టేకింగ్తో నిర్మించిన అవే కళ్ళు ఏవిఎం వారు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయి. వాటిలో కొసరాజు గారు రాసిన వెరైటీ సాంగ్ ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. ఘంటసాల పిఠాపురం గారు పాడిన కోరస్ సాంగ్తో మన ముందుకి వస్తున్నారు హేమచంద్ర, ధనుంజయ్ అండ్ కోరస్. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. అరే చమ్మ చెక్క చమ్మ చెక్క చమ్మ చెక్క మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క చమ్మ చెక్క చమ్మ చెక్క చమ్మ చెక్క అరే మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద తునుకు రాదు అయ్యో బాబా, కన్ను ముసుకో నన్ను తలుచుకో పిల్లన్నాను.
నీటి మీద కురుకురాదు బావా అంది కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు ఉల్లమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఉల్లమ్మో గైరమ్మో చెప్పట్టు అరిచిందయ్యో హట్కే 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 భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు పేరున్నాలే పదమన్నాడు బుర్రుపిట్ట అతురుమంటే అరవ్వొగ్లే పిల్ల అన్నాడు పుర్రుపిట్టే బాబోయంది అత్త కొడుకుని అరవ్వొగ్లే పిల్ల అన్నాడు ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెప్పట్టు అరిచిందయ్యో భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు మేమున్నాలే పదమన్నాడు బహుభాషా చిత్ర నిర్మాణానికి పెట్టింది పేరు ఏవిఎం బ్యానర్. విజయవంతమైన తమ తమిళ చిత్రం సంసారం అదుమిన్సారం ఆధారంగా ఈ సంస్థ సంసారం ఒక చదరంగం చిత్రాన్ని తీసింది. తెలుగు ప్రేక్షకుల ప్రశంసల్ని సైతం పొందింది. గణేష్ పాత్రో డైలాగ్స్, గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి గార్ల నటన ఈ సినిమాకి హైలైట్స్. చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలో వేటూరి రాసిన శీర్షిక గీతాన్ని నేటి సంచికలో సమర్పిస్తున్న వారు కారుణ్య. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. మారిపోయేటి స్వార్థం, తల్లిని తాళిని డబ్బుతో తూచువేరం, రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం, కంటికి మంటికి ఏకధారైన శోకం, తలపై విధి గీత ఇలపైనే వెలసిందా, రాజులే సంసారం ఒక చదరంగం.
అనుబంధం ఒక రణరంగం స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలో సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక
చదరంగం చెరిగిందా నీ చిరు స్వప్నం ఈ గాలి వానలో నీ మేఘమాలలో ఉరిమే మప్పు మెరిసే బొమ్మ చెరిపే వేళలో సంసారం ఒక చదరంగం చెరిగిందా చదరంగం చీకటిలో అది రవి కిరణం గ్రహణాలు రేగినా తిమిరాలు మూగినా మమత జ్యోతి వెలిగించేది ఈ సంసారమే సంసారం ఒక చదరంగం చీకటిలో ఇప్పుడు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ వారి పాటలు చూద్దాం. అటు కళాత్మక విలువల్ని ఇటు వ్యాపార ప్రయోజనాలను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీసిన బ్యానర్ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్. తాయారమ్మ బంగారయ్య చిత్రంతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం శంకరాభరణంతో మలుపు తిరిగింది. ఆ స్ఫూర్తితో అనేక చిత్రాలు నిర్మించి చరిత్రను సృష్టించింది. దాదాపుగా పాటలన్నీ శంకరశాస్త్రి పరంగా ఉండే శంకరాభరణంలో పెళ్లి చూపుల పాట మాత్రం మినహాయింపు. ఎస్పీబి జానకి గారు పాడిన ఆ సామజవరగమన గానంతో నేటి సంచికను అలరించబోతున్న సీనియర్స్ నిహాల్ గారు అండ్ కల్పన గారు. సాధు సార సాక్ష పాల కాలాతీత
వేసవి రే ఇలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా వేసవి రే ఇలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరుల పాన్పు పరచి నిన్ను పలుకరించగా ఎంచుకున్న పాట ఏంటి, పాడుతున్న రాగం ఏంటి? తగిట తగిట 24. శంకరాభరణం తర్వాత పూర్ణోదయ బ్యానర్ విభిన్నమైన యూత్ఫుల్ లవ్ సబ్జెక్ట్తో నిర్మించిన చిత్రం సీతాకోకచిలుక. భారతీరాజ దర్శకత్వంలో ఇది తెలుగు తమిళ భాషల్లో వెలువడింది. మురళీ కార్తిక్, ముచ్చర్ల అరుణలతో పాటు అప్పటి బాలనటుడు అలీ గారికి మంచి పేరు తెచ్చిన ఈ చిత్రానికి జాతీయ రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు వచ్చాయి. ఇందులో ఇళయరాజా ట్రెండీ మ్యూజిక్ ఆడియో హిట్ సాధించింది. ఇందులో మిన్నేటి సూర్యుడులా ఉదయించిన వేటూరి గారి పాటను ఎస్పీబి వాణి జయరాం గారు ఆలపిస్తే వారి అడుగుజాడల్లో వస్తున్నారు రోహిత్, సత్యామిని అండ్ కోరస్.
గౌరవాన్ని సత్కరించిన పూర్ణోదయ చిత్రం స్వయం కృషి. చేసే పని ఏదైనా చిత్తశుద్ధి ముఖ్యమన్న సందేశాన్ని అంతర్లీనంగా ధ్వనిస్తూ చిరంజీవి విజయశాంతి గార్ల ప్రతిభను వినూత్నంగా ఆవిష్కరించిన కళా తపస్వి చిత్రం ఇది. ఇందులో సిరివెన్నెల రమేష్ నాయుడు గార్ల సమర్పణలో తెలుగుదనం ఉట్టిపడే గీతాన్ని ఎస్పీబి జానకి ఎస్పీ శైలజ గార్లు ఆలపించారు. ఆ పాటను నేటి సంచికలో వినిపించబోతున్నారు కల్పన, దినకర్ అండ్ మాన్య. సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి సిగ్గు పూబంతి
జీర్ణోదయ బ్యానర్ లోని పాటలు కథనాన్ని సపోర్ట్ చేస్తాయి. కమల్ హాసన్, రాధిక జంటగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వాతి ముత్యంలోని ఈ సన్నివేశ గీతం ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. హరికథా గానాన్ని జానపదుల చెక్కభజనతో మేళవించి డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన ఈ పాట ఇళయరాజా స్వరాలతో వన్నెకెక్కింది. ఎస్పీబి ఎస్పీ శైలజ గారులతో బ్యాక్గ్రౌండ్ సింగర్స్ గొంతులు కలిపిన ఆ పాటని ఈ ఎపిసోడ్లో ప్రజెంట్ చేస్తున్నారు కారుణ్య, సత్యామిని అండ్ కోరస్. रामा कनवे मीरा, रामा कनवे मीरा, श्री रघुराम कनवे मीरा, रामा कनवे मीरा, रमणी ललाम नवलावण्य सीम धरा पुत्री सुमगात्री सुमगात्री नडयाडी राग रामा कनवे मीरा सीता स्वयं वरं प्रकटिंचिन पिम्मट जनकुनि कोलुवुलो प्रवेशिंचे जानकिनी सभासदुलंदरू पदे पदे चूडगा श्रीरामचंद्रमूर्ति కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెరికత్తెలు. రామ కన్నవే మీరా, రామ కన్నవే మీరా, శ్రీ రఘురామ కన్నవే మీరా, రామ కన్నవే మీరా. రోషపరాయణులు నీదమ పమగరిగమా సరియవరను మత్త గుణోల్పణులు ఆహ క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివధను వంక తమ తను మరచి కనులు తెరచి చూడగ రామ కనవే మీరా, కనవే మీరా. మటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు ముందుకేగి విల్లందబోయి ముచ్చమటలు పట్టిన దొరలు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు విల్ల తాలేక మొగమెత్తాలేక సీకేసిన నరపుంగవులు తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు కేసిన పురుషాకణులు ఎత్తే వారు లేరా అవిలు ఎక్కు పెట్టే వారు లేరా ఆయతే వారు అవిలు ఎక్కు పెట్టే వారు ఎత్తే అవిలు ఎక్కు పెట్టే చంద్రాయ నమః.
కంట చూసినాడు ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫెళ 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 విరిగెను శివధనువు కళలోనికెను సీత నవవధువు జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ జయ జయ రామ రఘుకుల సోమ సాగర సంగమం ఏనాటికి కలవని కెరటాల కథనం. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ జయప్రదలు చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించిన ఈ చిత్రానికి వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం రెప్పవేయని రెండు కళ్ళు. ఇందులో ఓ ముఖ్య పాత్రను ధరించిన శైలజ గారు అన్నయ్య బాలుగారితో కలిసి అద్భుతంగా ఆలపించిన క్లైమాక్స్ గీతం నాలుగు దశాబ్దాలు దాటిన నిత్య నూతనం. ఆ హంసానందితో వస్తున్నారు సునీత గారు, శ్రీకృష్ణ గారు. గమని గమగస మగస గస అమృత గీతం జీవితమే చిరం
తరించనా నటరాజ పాదాన తలవాల్చనా నయనాభిషేకాన తరించనా సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా ఇమేజ్ కి భిన్నంగా చూపించిన పూర్ణోదయ వారి మరో చిత్రం ఆపద్ బాంధవుడు. ఆరంభంలో మాస్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ క్రమంగా మెగాస్టార్ లోని నటుణ్ణి ప్రొటెక్ట్ చేసిన చిత్రం ఇది. ముఖ్యంగా పిచ్చాసుపత్రి బ్యాక్ డ్రాప్ లో ఆయన పడ్డ తపన, అక్కడ సిరివెన్నెల గారి పాటలో ఆయన నటన సమీక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. కీరవాణి గారి స్వరసారథ్యంలో ఎస్పీబి చిత్రగార్ల చిరస్మరణీయ గీతాన్ని నేటి సుమధురాలు సంచికలో సమర్పిస్తున్నారు కారుణ్య అండ్ మాళవిక. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జావిడి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకొండే దారికి, వెళ్ళనివ్వరా నిన్నెలింటికి, విన్నవించరా వెండి మింటికి, జో జోలాలి జో జో Thank you.
చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కళలెన్నో ఊయలూగు వేళల్లో అమ్మలాల పైడి కొమ్మలాల ఈడి ఏవయాడైపోయేలేయాడు కోటి తందనాల ఆనందలాల గోవులాల పిల్ల గోవులాల గొల్ల భామలాల యాడనుందియాల నాటి నందనాల ఆనందలీల చెప్పరా చిట్టి తల్లికి వెళ్ళనివ్వరాంటికి జో జో జూలాలి జో జూలాలి చుక్కలారా చూపులారా ఎక్కడ మా జాబిలి మబ్బులారా మంచులారా తప్పుకొండే దారికి ఇప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ ని చూద్దాం. కెప్టెన్ చిత్రంతో తెలుగు చిత్రసీమలో ప్రవేశించిన సూపర్ గుడ్ బ్యానర్ ఒక దశలో నాన్ స్టాప్ మూవీ ఫ్యాక్టరీ లాగా పనిచేసింది. తెలుగు తమిళ భాషల్లో అనేక సినిమాలను తీసింది. వాటిలో భాగంగా ఒక భాషలో విజయవంతమైన తమ చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేసింది. అలా వచ్చిన చిత్రమే సీను. శశి దర్శకత్వంలో వెంకటేష్ ట్వింకిల్ ఖన్నా లీడ్ పేర్ గా వచ్చిన ఈ సినిమాకి మణిశర్మ సంగీత సారథ్యంలో సిరివెన్నెల గారు ఓ డ్యూయట్ రాశారు. సినిమాలో చిత్రగారితో పాడిన పాదసారథి ఇప్పుడు సాయితీ చాగంటితో కలిసి ఆలపిస్తున్నారు. కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డాని పిల్లదానా హలో వర్ణాల పూలవారా నిన్ను చెల్లో చుట్టేసి దాచుకోనా నమ్మీదేలామైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేదే నాయనా అల్లుకుంటూ ఒళ్ళో లేనా అల్లో నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డాని పిల్లదానా హలో వర్ణాల పూల పాలా నిన్ను చెల్లో చుట్టేసి దాచుకోనా చేతి కందేన చంద్రవదనా కుంచే నువ్వే తాకగానే పంచ ప్రాణాలు పొందినా బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా ఏదో చిత్రం చేయక చెరువయ్యా నేనే చెలిగా రెప్ప మూసినా తప్పుకోనని పాప ఇంటిలోన ఏరి కోరి చేరుకున్నది పమా హల్లో నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా హల్లో వర్ణాల పూల పానా నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా Thank you.
శుభం లేని వాడిని అల్లుకున్నాయి కన్న కళ్ళు మౌనం మీటే లీలతో తేని రాగం నేర్పే స్నేహమా పండగంటి సందడల్లి చేరుకున్నారు అల్ల నేరేడు కళ్ళదానా ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా అల్ల వర్ణాల పూల పాన నిన్ను జల్లో చుట్టేసి దాచుకోనా నమ్మేదెలామైనా ఇంత ప్రేమ నా మీదేనా కల్లో లేదే నాయనా అల్లుకుంటూ రెండు వేల ఒకటిలో నిర్మించిన చిత్రం ప్రియమైన నీకు. తరుణ్, స్నేహ, శివాజీలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాలశేఖరన్ కాగా సంగీత దర్శకుడు శివశంకర్ ఈ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని అందించారు. ఇందులో చిత్రగారు ఆలపించిన సిరివెన్నెల రచన ఇప్పటికీ వివిధ వేదికల్లో వినిపిస్తుంది. ఆ గీతాన్ని ఈ సంచికలో సమర్పిస్తున్న గాయని హరిప్రియ. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రాయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడి అమ్మ పేదెలా ఏదో
తమిళంలో విజయవంతమైన తమ సినిమాలను తెలుగులో రీమేక్ చేయటంలో భాగంగా సూపర్ గుడ్ బ్యానర్ నిర్మించిన సినిమా నిన్నే ప్రేమిస్తా. ఆర్ఆర్ షిండే దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రానికి అప్పుడే వెలుగులోకి వస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రాశారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇందులో ఎస్పీబి చిత్రగారులు పాడిన సిరివెన్నెల గీతాన్ని అప్పట్లో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ కోయిల పాటని ఎస్పీ చరణ్ గారితో గొంతు కలిపి ఈ సంచికలో వినిపిస్తున్న గాయని రమ్య బెహ్రా. కుటుంబ సమస్యలు, అన్నదమ్ముల అనుబంధాల కాన్సెప్ట్తో సూపర్ గుడ్ బ్యానర్ ముప్పన్లేని శివ దర్శకత్వంలో నిర్మించిన మూవీ సంక్రాంతి.
ఇదే బ్యానర్ తమిళంలో తీసిన ఆనందం చిత్రానికి ఇది రీమేక్. విక్టరీ వెంకటేష్, స్నేహ జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరసారథ్యంలో ఈఎస్ మూర్తి థీమ్ సాంగ్ రాశారు. శంకర్ మహదేవన్, చిత్ర, కల్పన ఆలపించిన ఆ గీతంతో ఈ సంచికలో వేడుక చేస్తున్నారు కారుణ్య అండ్ శ్రావణ భార్గవి. అనురాగాలి నిండిపోవ గుండెలోనా, ఆనందాలి వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలి నిండిపోవ గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆకలితలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి చేతమా సన్నాయి పాటలు విందమా, సంక్రాంతి పండుగ చేతమా సన్నాయి పాటలు విందమా. డోలి 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 రే, డోలి 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 రే. అనురా
తమ బ్యానర్లో వచ్చిన తమిళ హిట్ మూవీ బేస్ చేసుకుని సూపర్ గుడ్ సంస్థ నిర్మించిన మరో చిత్రం నువ్వొస్తావని. అక్కినేని నాగార్జున, సిమ్రన్ జంటగా విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో పోతుల రవికిరణ్ మాధురి ప్రధాన గీతాన్ని రాశారు. రాజేష్ కృష్ణన్, సుజాత శ్రావ్యంగా ఆలపించిన మేఘమై నేను వచ్చాను పాటతో మన ముందుకు వస్తున్నారు దామిని అండ్ ధనుంజయ్. నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను ఎన్నటికి నిన్ను చేరదను. ఓ ప్రియా పడి నిలుచున్నా, నిన్ను తలచి కనులు తెరచి కలలోనే ఉన్నా, మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను, మేఘమై నేను వచ్చాను మెరుపులో నిన్ను వెతికాను.
రాజా టైటిల్స్ తో విక్టరీ వెంకటేష్ కెరియర్ లో వచ్చిన నాలుగు చిత్రాల్లో మూడు విజయం సాధించాయి. వాటిలో సౌందర్య జంటగా ముప్పల్లేని శివ దర్శకత్వంలో వచ్చిన రాజా కూడా ఉంది. ఓ తమిళ చిత్రం ఆధారంగా సూపర్ గుడ్ బ్యానర్ నిర్మించిన ఈ హిట్ మూవీలో సంగీత దర్శకుడు చక్రవర్తి గారు నిజ పాత్రలో కనిపించడం విశేషం. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలో చిత్రగారు పాడిన పల్లవించు తొలి రాగమే గీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన ఆ పాటను నేటి సంచికలో విందామా? అయితే రండి, సునీత గారిని ఆహ్వానించేద్దాం. ఒక చల్లని తోడు చేయూత నా పాటల తీగ తొలిపోత నాలుగు దిక్కుల నా చిరు పాటలు అల్లుకునే సమయం రెక్కలు విప్పుకు చుక్కల సీమకు సాగెను నా పయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం పరవశించు ప్రియ అందించిన అద్భుతమైన గీతాన్ని చూశారు కదా. మరిన్ని మధుర గీతాలతో మళ్ళీ వారం కలుసుకుందామా? అంతవరకు సెలవు, నమస్కారం. ఈటీవీ విన్యాప్,
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.